తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంటే ప్రధానంగా గోదావరి జిల్లాలు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నికలకే అంటారు అక్కడ పెద్ద జిల్లాలు కావడం ఒక రకంగా ఖచ్చితంగా అక్కడ ఏ పార్టీ అయితే లీడ్లో ఉంటుందో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది మన కూడా అదే జరిగింది ఇప్పటికీ ఇంకా అదే కంటిన్యూ అవుతుంది అయితే ఇటువంటి సమయంలో ఒకవేళ పార్టీ కనుక ఏ రాజకీయ పార్టీ అయినా టీడీపీ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి రానివ్వండి అక్కడ కనుక శ్రేణులు నైరాస్యంలో ఉంటే అక్కడ కనుక ఆ పార్టీకి చెందిన కేడర్ కాస్త అంత నిరాశ వ్యక్తపరిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ పతనా వ్యవస్థకు వెళ్ళడం ఖాయం పునాదులు కదిలిపోవడం ఖాయం ఇప్పుడు అదే జరగబోతుందా ఎందుకంటే ఎప్పుడైతే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇమీడియట్గా జ్యోతుల్ నెహ్రూ గారు జ్యోతుల్ నెహ్రూ గారు అంటే తూర్పుగోదావరి జిల్లాలో తెలియ తెలియని వాళ్ళు ఉండరు టీడీపీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న వ్యక్తి అటువంటి వ్యక్తే చంద్రబాబు గారి నిర్ణయం నచ్చక క్యాడర్తో చర్చించిన తర్వాత క్యాడర్ను కాపాడుకునే బాధ్యత భుజాన ఉంది కాబట్టి ఆయన తన పదవికి రాజీనామా చేశారు అయితే ఇప్పుడు ఒక రకంగా షాక్ తగిలింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక షాక్ ఏంటి అంటే మరొక కీలక నేత కూడా ఇప్పుడు అదే బాటలో ఉన్నారు ఈరోజు రేపు రాజీనామా లేఖను నేరుగా చంద్రబాబు నాయుడు గారికి పంపించబోతున్నారు అనేది ఒక షాకింగ్ అంశం ఇప్పటికే రంగంలోకి దిగిందంట అధిష్టానం చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ గారు కూడా బుజ్జగింపు ప్రయత్నాలు మొదలుపెట్టారంట ఆయన మాజీ మంత్రిగా కూడా చేసి ఉన్నారు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి టీడీపీలో చాలా కీలక నేత ఆయన ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే సంకేతం వినిపిస్తోంది జ్యోతుల్ నెహ్రూ గారి బాటలో కూడా ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఆయన ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇప్పటికే జ్యోతుల్ నెహ్రూ గారితో సంప్రదింపులు జరిపారంట ఆయన పార్టీ గుడ్ బై చెప్పడానికి అయితే ఈ బాటలో బాటలో మంది నేతలు కూడా ఉన్నారు అనేది ఎందుకంటే సీనియర్ నేతలు బయటకు వచ్చారంటే వాళ్ళకంత క్యాడర్ కూడా ఆటోమేటిక్గా బయటకు వస్తుంది తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ఊహించని షాక్ తగలబోతుందా నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరిషత్ ఎన్నికల్ని బాయ్ కట్ చేశావా అని పశ్చాత్తాపడే పరిస్థితి వస్తుందా ఒకసారి ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ టీడీపీ ముందుకు చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారా చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి